సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. షణ్ముఖ్ కి క్రేజ్ తో పాటు కాంట్రవర్సీస్ కూడా ఎక్కువే. ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో ట్రెండింగ్ లో ఉంటాడు షణ్ముఖ్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునానాతో బ్రేకప్, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్, మరోసారి అరెస్ట్ అయ్యి వార్తల్లోకి ఎక్కాడు షణ్ముఖ్. ఇలా ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు షణ్ముఖ్. కి ఒక అన్నం ఉన్న సంగతి తెలిసిందే, అతని పేరు సంపత్. తను అర్బన్ కిసాన్ కి ఒక ఫౌండర్. అయితే గత 10 సంవత్సరాలుగా మౌనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు సంపత్. ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేశారు ఫ్యామిలీ చాలా ఘనంగా. అయితే ఆమెని పెళ్లి చేసుకోకుండా 1-20 రోజుల క్రితం సంపత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసిన మౌనిక పోలీసులకి కంప్లైంట్. కేసు నమోదు చేసిన పోలీసులు మౌనికను తీసుకుని షణ్ముఖ్ ఫ్లాట్ కి వెళ్లారట సంపత్ కోసం. షణ్ముఖ్ రూమ్ ని సెర్చ్ చేస్తున్నప్పుడు రూమ్ లో గంజాయి దొరికినట్టుగా తెలుస్తోంది. షణ్ముఖ్ ని, అతని అన్నయ్య సంపత్ ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక కేసు కోసం వెళ్లిన పోలీసులకు మరో కేసు దొరకడం, ఆ కేసులో షణ్ముఖ్ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.